పట్నం పదండి. నేను రాను. అయితే బయటికి వెళ్ళి పడుకోండి. ఏయ్, నేను మీసో నమ్మకోండి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయట పడుకోవే. నాకు మీసో లేకపోయినా రోషం ఉంది. ఏమిటక్క, నువ్వు బయటకు వచ్చేసావా? ఏం చేసేది, ఆ బండ మనిషి మొండితనం మార్చలేకపోతున్నాను. మీ మరిది గారు అంతే కొరకరాని కొయ్య. మనం వాళ్ళని ఏం చేయలేము. పోనీ ఒక పని చేద్దాం. నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటికి పంపించేశారు. నువ్వు నాతో వస్తే ఆయనకి సిగ్గేసి బయటికి వెళ్ళిపోతారు. ఓహో, అలాగా. సరే పద పద. లలితకి పేరకలలు వస్తున్నాయట, ఇక్కడే పడుకుంటానంటుంది. మీరు బయటకు వెళ్ళండి. లలితాంబా, ఇక్కడ పడుకున్నావా? చూడు మరి, ఏమిటి మొండి పడుతాలా? అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు. నువ్వేమో నీ మొండి పడుతా వదిలిపెట్టు. చూడు లలిత, ఎవ్వరూ దాడిపోతే తిరిగి రాదు. ఈ వయసులోనే మనం పన్నెండు బిడ్డను కంటే వాడిని చూసుకుంటూ హాయిగా కాలం గడపచ్చు. చిచ్చరు పుచ్చి చక్కర చిచ్చి చిచ్చరు పుచ్చి. ఒరే తమ్ముడు, నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా. నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి? నీ అంత కాదనుకో. ఒరే, మన బతుకులు పాండవనవాసం అయిపోయాయిరా. వాళ్ళే నయవరా అన్నయ్య, అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెళ్ళి తీసుకుపోయారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమిటండి, నాకు ఇష్టం లేదని చెప్తున్నానా? నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే. అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే రేప్ అంటే బలాత్కారం చేయడం అర్థం. అదే 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 చేస్తాను, అదే చేస్తాను. అరే అబ్బి, ఏం ఘోరమ్మా ఇది. గోపి, ఏ గోపి, తలుపులు వేయండి రా. అర్ధరాత్రి పూట మధ్యలు తెరవని ఏంట్రా ఇది? చూడు బామ్మ, ఈ నన్ను రేప్ చేస్తారంటున్నారు. ఈయన అదే చేయబోతున్నారు బామ్మ. రేపా? రేపంటే ఏమిట్రా? రేపంటే ప్రేమించుకోవడం బామ్మ. ప్రేమించుకోవడమా? అదే బామ్మ. రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే, ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు. మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పురాయనా, మొక్కుబడి అంటే మొక్కుబడే.
ఎల్లి పడుకోండి. అది కాదు బామ్మ, రేపు ఆ రేపు ఏదో రేపు చేసుకుందాం గాని ఇవాళ ఎల్లి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. గుడి అది కాదు ఇటు బామ్మ ఎల్లండ్రా. వెళ్తా పెద్ద అరవలేంటి వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి.